శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. న్యూమరాలజీ పరంగా మీరు పుట్టిన తేదీని బట్టి ఎలాంటి ఎడ్యుకేషన్ చేస్తే బాగా కలిసి వస్తుందో, ఎలాంటి జాబులు చేయాలో, ఎటువంటి బిజినెస్లు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. న్యూమరాలజీలో బర్త్ డేట్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఎవరైనా సరే 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినట్లయితే అలాంటి వాళ్ళు మెడికల్ చదివితే బాగా కలిసి వస్తుంది, మెడికల్ సెక్టార్లో జాబ్ చేస్తే బాగా కలిసి వస్తుంది, మెడికల్, కెమికల్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో బిజినెస్లు చేస్తే వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా 2, 11, 20, 29 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కంప్యూటర్స్ చదివితే బాగా అదృష్టం కలిసి వస్తుంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తే సక్సెస్ తొందరగా వస్తుంది, బిజినెస్ చేయాలనుకుంటే గనక వైట్ బిజినెస్ చేయాలి, అంటే పాలు, పెరుగు, డైరీ ఫార్మ్స్ బిజినెస్ చేయాలి, కాటన్, పత్తి బిజినెస్ చేయాలి, మార్బుల్ స్టోన్ బిజినెస్ చేయాలి, ఇలా తెలుపు వ్యాపారాలు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వాళ్ళు, అంటే గురువు ప్రభావం ఉన్నటువంటి జాతకులు, టెక్నికల్ చదివితే బాగా కలిసి వస్తుంది, అలాగే బ్యాంకింగ్ సెక్టార్ బాగా కలిసి వస్తుంది, అకౌంట్స్ బాగా కలిసి వస్తుంది. ఎవరైనా సరే 3, 12, 21, 30 తేదీల్లో పుడితే అకౌంట్స్ వైపు వెళ్ళండి, ఫైనాన్స్ సెక్టార్లోకి వెళ్ళండి, బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే సీఏ చదివితే చాలా మంచిది. చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలంటే 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వాళ్ళకి ఎక్కువ యోగం ఉంటుంది. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు బిజినెస్ చేయాలంటే బుక్స్ అండ్ స్టేషనరీ బిజినెస్ చేయండి, బాగా కలిసి వస్తుంది. అలాగే 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వాళ్ళు మెడికల్ అయినా చదువుకోవచ్చు, లేదా టెక్నికల్ ఇంజనీరింగ్ సెక్టార్ అయినా చదువుకోవచ్చు. బిజినెస్లు చేయాలంటే ఐరన్, సిమెంట్, ఆయిల్స్, కాంట్రాక్ట్స్, మెడికల్, కెమికల్, ఫార్మాస్యూటికల్ బిజినెస్లు చేస్తే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. జాబులు చేయాలన్నా కూడా ఈ రంగాల్లో జాబులు చేస్తే బాగా కలిసి వస్తుంది. 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్ళు ఇంజనీరింగ్ చదవండి, టెక్నికల్ చదవండి, బీటెక్, ఈసీఈ, బీటెక్, IEEE, మెకానికల్, సివిల్, ఏవైనా సరే బాగా కలిసి వస్తుంది. అలాగే బిజినెస్ చేయాలంటే షేర్ మార్కెట్ బిజినెస్ చేయండి. 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్ళకి షేర్ మార్కెట్ బాగా కలిసి వస్తుంది. అలాగే స్పెక్యులేషన్, ఏదైనా సరుకు కొని రేట్ వచ్చాక అమ్మటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. ఆ స్పెక్యులేషన్ బిజినెస్ చేస్తే కూడా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే 6, 15, 24 తేదీల్లో పుట్టిన వాళ్ళు ఇంజనీరింగ్ చేయండి, బాగా కలిసి వస్తుంది. MBA చదివితే బాగా సక్సెస్ అవుతారు. అలాగే బ్యూటీ రిలేటెడ్ కోర్సులు చేస్తే సక్సెస్ అవుతారు. 6, 15, 24 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అయితే కాస్మెటాలజీ చేయండి, బ్యూటీ రిలేటెడ్ కోర్సులు చేయండి, బాగా కలిసి వస్తుంది. బిజినెస్ చేయాలంటే టెక్స్టైల్ చేయండి, వస్త్ర వ్యాపారం బాగా కలిసి వస్తుంది. లేడీస్ ఎంపోరియం, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్, బొటిక్ లాంటివి చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. అలాగే 7, 16, 25 తేదీల్లో పుట్టిన వాళ్ళు టెక్నికల్ సెక్టార్లోకి వెళ్ళినా, మెడికల్ సెక్టార్లోకి వెళ్ళినా బాగా కలిసి వస్తుంది. జాబులు కూడా ఇంజనీరింగ్ సైడ్, మెడికల్ సైడ్ రెండు కలిసి వస్తాయి. బిజినెస్ చేస్తే మాత్రం ఫైనాన్స్ బిజినెస్ చేయండి, సీ ఫుడ్ బిజినెస్, చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసుకోండి, బాగా కలిసి వస్తుంది. అలాగే 8, 17, 26 తేదీల్లో పుట్టిన వాళ్ళు ఇంజనీరింగ్ సెక్టార్ బాగా కలిసి వస్తుంది, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లాంటివి బాగా కలిసి వస్తాయి, లేదా రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఏది చేసినా బాగా కలిసి వస్తుంది. PhD లెవెల్ జాతకాలు అంటారు. వీళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే ఐరన్, సిమెంటు, ఆయిల్స్, కాంట్రాక్ట్స్, కన్స్ట్రక్షన్ ఇలాంటి బిజినెస్లు చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. ఇక చివరగా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వాళ్ళు ఇంజనీరింగ్ సెక్టార్లోకి వెళ్ళండి, బాగా కలిసి వస్తుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ECE చదువుకోండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ IEEE చేయండి, బాగా కలిసి వస్తుంది. బిజినెస్లు చేయాలనుకుంటే ఫుడ్ బిజినెస్ చేయండి, హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ బిజినెస్ ఇలాంటివి చేసుకుంటే 9, 18, 27 తేదీల్లో పుట్టిన వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇలా మీ బర్త్ డేట్ని బట్టి ఎడ్యుకేషను, జాబు, బిజినెస్ ప్లాన్ చేసుకుంటే లైఫ్లో మంచి సక్సెస్ సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే ఎలాంటి ఆర్థిక సమస్యలకైనా సరే చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా? అలాగే ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి పరిష్కారాల కోసం చూస్తున్నారా? కుటుంబ సమస్యల నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. అలాగే
మాచిరాజు భక్తి ఛానల్ 500,000 సబ్స్క్రైబర్స్ దాటిన శుభతరుణంలో మీ అందరి కోసం, ఫాలోయర్స్ కోసం ఫేస్బుక్లోకి, ఇన్స్టాగ్రామ్లోకి ప్రవేశిస్తున్నాం. కాబట్టి మాచిరాజు భక్తిని యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా మాచిరాజు భక్తి ఫేస్బుక్ పేజ్ని, మాచిరాజు భక్తి ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కూడా మా వీడియోస్ చూడండి. మీకున్నటువంటి అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకొని మీ జీవితాన్ని ఆనందమయం, సుసంపన్నం చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.